గోకవరం మండలం కొత్తపల్లి బ్యాంక్ ఆఫ్ బరోడాలో గత కొన్ని రోజులుగా కస్టమర్ల ఖాతాలోని డబ్బులు మాయమవుతున్నాయని దీనిపై బ్యాంక్ అధికారులను అడిగినా పట్టించుకోకపోవడంతో డ్వాక్రా మహిళలు బ్యాంక్ కస్టమర్లు మాజీ ఎంపీపీ జనప్రెడ్డి సుబ్బారావును ఆశ్రయించి వారి ఆవేదన వ్యక్తం చేశారు. తూర్పు గోదావరి జిల్లా గోకవరం మండలం కొత్తపల్లి గ్రామంలో గల విజయ బ్యాంక్ ని కొత్తగా బ్యాంక్ ఆఫ్ బరోడాగా మార్చడం జరిగింది. అయితే ఇలా మార్చిన తర్వాత కస్టమర్లు ఖాతాలోని డబ్బులు పోతున్నాయని డ్వాక్రా మహిళలు బ్యాంక్ కస్టమర్లు అనేక మార్లు బ్యాంక్ అధికారులకు తెలియజేసినా పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ఈ క్రమంలో బ్యాంక్ అధికారులు ఎటువంటి సమాధానం చెప్పకపోవడంతో బుధవారం వైసీపీ నాయకులు మాజీ ఎంపీపీ జనప్రెడ్డి సుబ్బారావును ఆశ్రయించడంతో తక్షణమే బ్యాంక్ ఆఫ్ బరోడా ఖాతాలో డబ్బులు పోయిన బాధితులను బ్యాంక్ మేనేజర్ దగ్గరకు తీసుకువెళ్లి వివరణ తెలియజేయాల్సిందిగా కోరారు. ఈ సందర్భంగా బ్యాంక్ మేనేజర్ సురేష్ మాట్లాడుతూ బ్యాంకుకు సంబంధించిన అకౌంట్ లో డబ్బులు ఎవరివి పోవని ప్రింటింగ్ మిషన్ ప్రాబ్లం వల్లే ఇటువంటి సమస్యలు తలెత్తుతున్నాయని అన్నారు. 10 రోజుల్లో ప్రతి ఒక్కరి పాస్ బుక్ లో ప్రింటింగ్ వేయించి అకౌంట్స్ క్లియర్ చేస్తామని దాని తర్వాత ఇంకెవరికైనా అమౌంట్ కట్ అయితే పూర్తి బాధ్యత నాదేనని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వైసీపీ నాయకులు పిడిం సతీష్ కుమార్, పోతాభక్తుల శ్రీను, గుర్రాల నాగు, గ్రామస్తులు, కార్యకర్తలు పాల్గొన్నారు. న్యూ మనకి సిస్టమ్ మైగ్రేషన్ జరగటం వల్ల గానీ, కొత్త ప్రింటర్ ఇన్స్టాలేషన్ గానీ, లేకపోతే బుక్స్ ప్రింటింగ్ ఏదైతే ప్రింటింగ్ కిచెన్ రావటం కానీ లేట్ అవ్వటం వల్ల పాస్ బుక్లో డిలే జరుగుతుందండి. ఈ 3-4 నెలల నుంచి పాస్ బుక్లు ఇవ్వడానికి, అంటే పర్మనెంట్ గా 6 నెలల నుంచి ఇవ్వలేదండి, మధ్యలో ఇస్తున్నాము ప్రింటింగ్ ఏదైతే వచ్చిందో లేకపోతే ప్రింటర్ ఏదైతే ఇస్తున్నామో ఉన్న ప్రాబ్లమ్ని 10-15 డేస్ లో పాస్ బుక్లు అందరికీ ఇష్యూ చేసి వాళ్ళకి అప్డేట్ చేసి ఇస్తామండి. అది అయిపోయిన తర్వాత ఎవరికైనా ఇప్పుడు బుక్స్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి ఏదైనా డౌట్ ఉండి అమౌంట్స్ మీద ఏదైనా డౌట్ ఉంటే వాళ్ళ నా దగ్గరకు వస్తే నేను వాళ్ళకి క్లారిటీ ఇచ్చి వాళ్ళ అమౌంట్లో 1 రూపాయి పోయినా నాది రెస్పాన్సిబిలిటీ అండి. అది సార్. మీ పేరు? నా పేరు సురేష్ అండి. నేమ్ సురేష్ అండి. నాది బ్రాంచ్ మేనేజర్ బ్యాంక్ ఆఫ్ బరోడా కొత్తపల్లి సార్. థ్యాంక్ యూ.